అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గంలోని హెల్పింగ్ ఫర్ పూర్ పీపుల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ ఆసుపత్రి నందు గర్భవతులకు బాలింతలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ మల్లికార్జున్, సార్ ఆర్డీటీ డైరెక్టర్ బాల సుబ్బయ్య, డిఎన్ మూర్తి, ఎస్ఐ జమాల్ బాషా, డాక్టర్ అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పదని, యువకులు ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ లోని ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన హెల్పింగ్ ఫర్ పూర్ పీపుల్స్ ఫౌండేషన్ సభ్యులకు ఈ సందర్భంగా వారు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర హనుమంతు, అనిల్ లాయర్, దాదా కలంత్ ప్రేమ్ యాదవ్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఒక రూపాయి రెండు రూపాయలు పక్కన పెట్టి పేదవాడికి అన్నం పెట్టాలని ఆలోచన కలిగినటువంటి సంస్థ తమ్ముడు సురేంద్ర గారికి మరియు నా తమ్ముడు మిత్రవృందాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బాలసుబ్బయ్య సార్ గారు కొన్ని వేల మంది తల్లి బిడ్డలకి ఈరోజు వెలుగులు నింపినారు. చూశారా మా సాధారణ బాలసుబ్బయ్య సార్ తెలుసా, వేల మందికి తల్లులు బిడ్డలు ఈరోజు క్షేమంగా ఈ ప్రపంచం చూస్తున్నారు, ఈ వెలుగుల్ని ఆస్వాదిస్తున్నారంటే బాలసుబ్బయ్య సార్ కారణం అనేది మనందరూ కూడా గమనించాల్సిన అవసరం. అదే క్రమంలోనే ఈరోజు మన అశోక్ సార్, అశోక్ సార్ యొక్క వాళ్ళకు సంబంధించిన అన్నదమ్ములందరూ కూడా ఈరోజు ఎక్కడో సుదూర ప్రాంతాలకు పోయి చికిత్స తీసుకొని ఆ ఖర్చులు మంచి చెడ్డ ఇవన్నీ పెట్టుకొని ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలని ఒక పెద్ద మనసుతో ఈరోజు స్థలదానం చేసి అదే సంస్థకి ఈరోజు వచ్చి సేవలు అందిస్తున్నటువంటి అశోక్ సార్ గారికి ఈరోజు మనందరూ కూడా కృతజ్ఞత చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ రోజు కూడా ఏ సందర్భంలో ఫోన్ చేసినా కూడా సార్ ఇది సమస్య అంటే 5 నిమిషాల్లో పేషెంట్ దగ్గర ఉంటారు. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్తో మనతో లక్షలు కట్టించుకుని చూసినటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా మన బాగోగుల గురించి పట్టించుకునే సందర్భాల్లో ఈరోజు సవాలు కూడా చికిత్సలు చేసి లక్షలు దోపిడీ చేసినటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు సాటి మనిషికి మనం బతికిన నాళ్ళు ఏదో రకంగా ఉపయోగపడాలి, సహాయం చేయాలని ఒక తలంపుతో ఏ సందర్భంలో ఫోన్ చేసిన అశోక్ సార్, సార్ పిల్లవానికి బాగోలేదో లేదో సీరియస్గా ఉన్నారంటే 5 నిమిషాల్లో ఎన్ని పనులున్నా వచ్చి వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ట్రీట్మెంట్ ఇచ్చి లేదంటే సరైన సలహాలతో ఇంకో హాస్పిటల్ పోయి అక్కడ కూడా చెప్పి ఈరోజు ఎంతమంది ఆరోగ్యాలతో ఉన్నారంటే మీరే కారణం సార్. మీ అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. కాబట్టి ఈరోజు తమ్ముళ్ళు అంటే ఒక మంచి సదుద్దేశంతో ఏదో రకంగా మనిషికి ఉపయోగపడాలని ఒక ఆలోచనతో ఈరోజు రావడం, వీళ్ళందరూ కలసడం, భవిష్యత్తులో ఇది ఒక తొలిమెట్టుగా ఒక మంచి కార్యక్రమంగా ఇది ఫస్ట్ అన్నదానం ఎంచుకోవడం. ఈరోజు ఆకలి ఉన్నటువంటి వ్యక్తికి పిడికిడ అన్నం పెడితే ఆకలి తీరుతుంది తప్ప 1000 రూపాయలు 10000 లక్ష రూపాయలు ఇస్తే కూడా తృప్తి పడే సందర్భాలు మనిషి ఆ సందర్భంలో ఉండవు. కాబట్టి ఆ ఆకలి ఎప్పుడు కూడా ఆకలికి మతం లేదు, వీధవాడికి కులం లేదు. ఎంత కోటీశ్వరుడైనా కూడా టయానికి అన్నం తినాలి, వాళ్ళకి ఎక్కడున్నా కూడా వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉన్నా ఒక పిడిగిడి అన్నం ఆ సందర్భంలో దొరకలేదంటే వాడు నిరుపేదతో సమానం. కాబట్టి అటువంటి ఆకలినే మొదటగా ఎంచుకున్నటువంటి నా తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ రకమైన సేవా కార్యక్రమాలు మనిషి ఎప్పుడు కూడా సాటి మనిషి గురించి సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో మనం అందరూ కూడా ఒక భాగం, మనం ఈ సమాజాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు సమాజాన్ని దోపిడీ చేసినటువంటి వ్యక్తులు కూడా పేదవాడిని గురించి ఆలోచన చేయకుండా ఈ సందర్భంలో వినుకూలు చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా పేదవాడికి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారంటే 100% మీతో ఉంటామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్ని మీరు ముందు కూడా కొనసాగించాలని తెలియజేసుకుంటూ మా ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతే ఆ రకమైన అవేర్నెస్ ఈరోజు ప్రజల గురించి పోలీసులు ఆలోచన చేస్తూ ఉంటే ప్రజల గురించి వాళ్ళ ప్రాణాల గురించి వాళ్ళు ఆలోచన చేయలేకుండా పోతే ఎంత దుర్మార్గం, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లు పెట్టుకోవడం, హెల్మెట్ లేక మీ హెల్మెట్లనే 2 సంవత్సరాల నుంచి రోజు డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా రోడ్లలో ఉంటే ఎవరు ప్రాణాలు పోతాయనేది ఒక్కసారి మీరు అందరూ గమనించాలి. మీరు కాళ్ళు చేతులు ఇరిగిపోతే
ఆ కుటుంబం అంతా 6 నెలలు మీకు సేవ చేయాలి. అంటే ఎంత నష్టపోతాం ఒకసారి మీరు ఆలోచించేయాలి. మీ బతుకు మీరు బతికే దానికోసం మీ ప్రాణాలు మీ చేతిలో పెట్టుకుని మీరు క్షేమంగా ఇంటికి చేరే దానికోసం పోలీసులు త్రాపత్ర పెడితే మీకు ఆ మాత్రం కూడా ఆలోచన లేకపోతే ఎట్లా? ఒకసారి మీరు ఆలోచించేయండి. కాబట్టి ఏదైనా కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు క్షేమంగా ఉంటూ మీ కుటుంబాల్ని సాకాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ పోలీసులకు సహకరించి మీ ప్రాణాలు మీ రక్షణగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి హెల్మెట్ ధరించుకుని ఇరవై ఒక చిన్న పొరపాటు చేస్తే ఆ చిన్న పొరపాటు నుంచి 2 లక్షలు ఖర్చు పెట్టాలి. డాక్టర్లు ఎంత కష్టపడాలి, పోలీసులు ఎంత కష్టపడాలి, కేసులు వ్యవహారాలు మీ కుటుంబం అంతా బాధ్యతలుగా ఉంటే దాన్ని ఏ రకంగా మీరు దాన్ని మీరు అంగీకరిస్తారు? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యంగా ఉండేదానికోసమే ఈరోజు ఈ ఆర్థిక సంస్థ